170 సంవత్సరాల గణచరిత్ర కలిగిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ కోఆర్డినేటర్ అజయ్, ప్రధాన కార్యదర్శి సాయి దీపక్ పలువురు పాల్గొన్నారు. నా పేరు ఎం అజయ్. నేను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు జోనల్ కోఆర్డినేటర్ని. మనకి ఇక్కడ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నందు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాల నందు మరి రాష్ట్ర ప్రభుత్వం వారు క్రికెట్ మైదానానికి ప్రతిపాదించడం జరిగింది. అయితే మా పార్టీ ఆదేశాలు గానేవండి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది మా మీడియా మిత్రులందరికీ తెలుసు. అలాగే మేము కూడా దీనిలో టిఎన్ఎస్ఎఫ్ తరపు భాగస్వాములై విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఉల్లాసం ఉత్సాహం ఉండాలంటే క్రీడలు కూడా అంతే అవసరం. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వం వారు చేపడుతున్న క్రికెట్ మైదానానికి అయితే వ్యతిరేకం కాదు. కానీ ఏంటంటే ఆ మైదానాన్ని వేరే ఏదైనా ప్లేస్ లో పెట్టండి. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీ మైదానం అనేది ప్రశాంతతకు, తర్వాత ఆ మైదానంలో ఎటువంటి రాజమండ్రిలో ఏ సమావేశాలు జరగాలన్నా సరే, విద్యార్థులకు సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ చేసుకోవాలన్నా సరే చాలా అనువైన ప్రదేశం. కానీ అక్కడ స్టేడియం పెట్టడం వల్ల ఆ మైదానం అంటే కొన్ని విధాలుగా దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే వ్యాపార సంస్థగా మారుతుంది తప్ప గవర్నమెంట్కి, కానీ అది విద్యార్థులకు ఉపయోగకరంగా అయితే ఉండదు అని మేము టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరపు ఖండించడం జరుగుతుంది. అలాగే మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా దీని మీద మీరు ముందుకు వెళ్ళండి, దీని మీద అవసరమైతే ఉద్యమం చేపట్టడానికి కూడా మీరు ఉద్యమం కూడా చేయండి, అందరినీ దీంట్లో ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు అలాగే ఏబీపీ వారితో కూడా మేము భాగస్వామ్యమై వాళ్ళతో కలిసి పోరాడతాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా నా తోటి మిత్రులు టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు జనరల్ సెక్రటరీ సాయి దీపక్ మాట్లాడవలసింది కోసం. నా పేరు తరపతి సాయి దీపక్, టిఎన్ఎస్ఎఫ్ రాజమండ్రి పార్లమెంటు ప్రధాన కార్యదర్శిని. రాజమండ్రి నగరంలో 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన మరియు న్యాక్ ఏ ప్లస్ డిగ్రీ సాధించిన కళాశాలలో మన ఆర్ట్స్ కళాశాల ఒకటి. దాన్ని ఈ రోజున ఫస్ట్ పెట్టే విధంగా క్రికెట్ స్టేడియం తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో 46 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఆర్ట్స్ కళ నిర్మించడం జరిగింది. దీనికి వివిధ సంస్థలు 20 ఎకరాలు కేటాయించగా ఇప్పుడు ఆర్ట్స్ కళకు 12 ఎకరాలు మిగులుతుంది. ఈ క్రికెట్కి క్రికెట్ స్టేడియం కావాల్సింది 14 ఎకరాలు. దీనివల్ల 12 ఎకరాలతో మనకు విశ్వవిద్యాలయాన్ని కోల్పోవలసిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా టిఎన్ఎస్ఎఫ్ తరఫున ఏ ఉద్యమం చేయడానికన్నా, దేనికన్నా, ఏ త్యాగం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. స్టేడియంకి తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యతిరేకం కాదు. జనానికి ఇబ్బంది కలగకుండా, విద్యార్థులకు అందరికి ఇబ్బంది కలగకుండా ఉండే ప్రదేశంలో పెడితే మేము అర్చిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.